సార్ గెలవడం అన్నది పరమావిధి, అందులో ఖచ్చితంగా ఈసారి గెలిచి తీరాల్సిన అవసరం, క్యాంపులుగా పోటీ పడే అంత పరిస్థితి. అంటే నా పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత స్థానంలో ఉండే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే లోకేష్ కంట పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్నో లేకపోతే ఆయనకున్న ఫాలోయింగ్ అన్నది సెకండ్ అయితే పవన్ కళ్యాణ్ గారిని రెండో స్థానం. కానీ లోకేష్ వాళ్ళ టీమ్తో తన ఉనికిని చాటుకోవాల్సిన అవసరం ఉంది వారసత్వంగా. సో ఈ డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు అని చెప్పి చాలా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఆ మాటకు వస్తే సుజనా చౌదరి లాంటి వాళ్ళు తెలుగుదేశంలో అప్కమింగ్ నాయకులు అనుకున్న వాళ్ళు చాలా మంది లోకేష్ రంగంలోకి వచ్చి ఈయనే నెక్స్ట్ అన్న తర్వాత కొంచెం చెదిరిపోయిన ఒక పరిస్థితి అప్పుడు ఉండింది. వాస్తవంగా అప్పటి మా ఇంటర్వ్యూలు వాటన్నింటిలో కూడా అవి ఉంటాయి. పవన్ కళ్యాణ్ విల్ బి స్టార్ క్యాంపెయినర్. ప్రచారంలో పవన్ ప్రథమ స్థానంలో ఉంటారు, ఒక విధంగా ద్వితీయ కూడా కాదు. చంద్రబాబు కంటే కూడా క్రౌడ్ పుల్లర్ లాగా, యూత్ క్యాచర్ లాగా పవన్ కళ్యాణ్ ఉపయోగించడం అయితే జరుగుతుంది. కానీ దాని అర్థం పవన్ కళ్యాణ్ నెంబర్ టూగా ఉంటారని కాదు. ఉండటానికి నెంబర్ టూగా ఉంటారు, కానీ అక్కడ నెంబర్ వన్ ఏ ఇద్దరు ఉంటారు. నెంబర్ వన్ చంద్రబాబు, నెంబర్ వన్ ఏ లోకేష్. అది అయిన తర్వాత రెండో స్థానమే. అంటే అక్కడ ఒక పైలట్ కో పైలట్ ఉన్నారు, ఈయన రెండో పైలట్. కాబట్టి తెలుగుదేశం ఆ కూటమి కట్టినప్పుడు లోకేష్కు నెక్స్ట్ ప్రాధాన్యత ఉంటుంది తప్ప పవన్ కళ్యాణ్కి అనేది ఏమి ఉండదు. ఒకవేళ ఉంటుంది అని చెప్పినా కానీ దాన్ని ఏం తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మూడోది, జనసేనకు అంత సంఖ్యాబలము అన్ని పోటీ చేసి అన్ని స్థానాలు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా ప్రశ్నార్థకమే. పవన్కు చాలా ఇష్టమైన సన్నిహితమైన పెద్ద స్టార్ గారు అయితే చెప్పారు ఇది నెక్స్ట్ ఎలక్షన్స్కి పవన్ బిడ్ అని. 2029కి పవన్ ప్రధానమైన ఇదిగా ఉంటాడు. వస్తే ఇస్తే అప్పటికి జూనియర్ NTR కూడా రావచ్చు, జూనియర్ NTR కూడా ఇంకో పార్టీ నుంచి రావచ్చు. వీళ్ళిద్దరూ 2029లో తలపడే అవకాశం ఉంటుందని ఓ పెద్ద స్టార్ చెప్పారు నాకు ఒకసారి. ఎవరని నన్ను అడగండి. కాబట్టి సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అలాంటి వాతావరణం కూడా ఉంది. అమిత్ షా వచ్చి జూనియర్ NTR కలుసుకోవటం కానీ, అవును జూనియర్ NTR కొంత పొలిటికల్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఆయన చూపించిన, ఇప్పుడు తెలుగుదేశంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకు ఎలాంటి సామీప్యత ఆయన చూపించకపోవడం, ఇవన్నీ మీరు గమనిస్తే కనుక పవన్ కళ్యాణ్ ఒక మెగా వెంచర్ 2029. ఇప్పుడు ఆయన నిలబడ్డం, ఓడించటం, జగన్ రావటము, జగన్ పద్ధతులు, వీటన్నిటి మీద పవన్ చాలా అసహనంతో ఉన్నారనేది కూడా ఒకటి నిజం. అవును, తప్పులు జగన్ చేసినవి లేకపోతే ఇంకా అనేక అంశాలు అవి, అది ఒక ఎత్తు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కూడా జగన్ పద్ధతులు వీటన్నిటి మీద ఆయన చాలా అసహనంతోనూ దీంతో ఉన్నారు. అందుకనే ఆయన నోరెత్తితే ఇప్పుడు ఇది నిజానికి 2019లో నేను ఇక్కడే ఇది 1990లో ట్రూ టాక్ విత్ తెలకపల్లి చేస్తున్నప్పుడు అప్పుడు చాలామంది అడుగుతుండేవాళ్ళు ఏమని అధికారంలో లేని జగన్ గురించి ఎందుకు అంత విమర్శించటం అని. అప్పుడు కూడా ఆయన చంద్రబాబు పని అయిపోయింది, నా టార్గెట్ జగనే అని పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లోనే చెప్తుండేవాళ్ళు. సో ఈ ఎన్నికలు కూడా ఆయన అలాగే ముగిస్తారు. ఇప్పుడు ఎవరు ఎక్కువ దాడి చేస్తారనేది దాడిలో, జగన్ మీద దాడిలో ఈ ముగ్గురు ఇద్దరు పోటీ పడే పరిస్థితి అయితే ఒకటి ఉంటుంది. సార్ మరొకటి, వైఎస్ఆర్సీపీ బట్ ఆల్ సడన్ అని పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ఉండడం అనేది ఉండదు. కానీ ఆయన ఆ విషయం అయితే 5-6 సార్లు మాట్లాడారు, ఈ మధ్య మాట్లాడలేదు. మరి ఇప్పుడు చంద్రబాబుతో కలిశాక వచ్చే ప్రకటన కోసం మనం ఎదురు చూడాలి. ఇప్పటివరకు ఏం రాలేదు, ఎందుకంటే ఆయన ఎవరొకరిని కలిసినప్పుడు ఒక ప్రకటన చేస్తున్నారు. మోడీ గారిని కలిశారు, మంచి రోజులు వస్తాయి అన్నారు. లోకేష్ ని కలిశారు, ఉమ్మడి ప్రణాళిక అన్నారా. ఒప్పందం ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందా, ఏమన్నా పవర్ షేరింగ్ ఏమన్నా ఒక ఏడాది అన్నా? అది మొక్కుబడిగా ఏదైనా అలాంటి అస్పష్టమైన పదజాలముతో, అంటే రాజమండ్రి హోటల్లో మీడియా వాళ్ళు అడిగినప్పుడు ముందు మేము ప్రజల గురించి ఆలోచిస్తున్నాము, పదవుల గురించి కాదు అని అన్నట్టుగా అలాంటి స్టేట్మెంట్స్ ఉంటాయి. కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేసే అవకాశాన్ని కమిట్ కారు. ఒకరోజు కూడా కమిట్ కారు ఆయన ఆ అంశాన్ని. అసలు సామాన్య భాషలో దాన్ని అలా చేయొచ్చు, చర్చించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు అంత అని. చంద్రబాబు న్యాచురల్ లీడర్గా ఉంటాడు కదా. గోరెంట్ పవన్ కళ్యాణ్ కాదు, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కూడా నేను ఇందాక ప్రస్తావించిన ఆయన కూడా ఈసారి ఎన్నికలు మేము జగన్ చంద్రబాబు నాయకత్వంలో వెళ్తాము అంటేనే తెలుగుదేశం గెలుస్తుంది అని ఆయన చాలా స్పష్టంగా చెప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు సీఎం అవటం గురించి, సీఎం అభ్యర్థి గురించి మాట్లాడుతుంటానని ఆయనే చెప్పారు వర్మ. నేను పైగా నాకు లేనిపోయిన ఊహాగానాలు చేసే అలవాటు లేదు, లిఖిత పూర్వకమైన ఇంటర్వ్యూలో తనే చెప్పారు.
ఫ్యాన్స్ను సంతోషపెట్టడానికి మాత్రమే నేను ఇలా అంటుంటాను, నాకు రాజకీయ వాస్తవాలు తెలుసు, చాలా అనుభవం కావాలి, చాలా జ్ఞానం కావాలి, నేను ఆ స్థితి ఊహించడం లేదని ఆయన చెప్పున్నారు. ఇప్పుడు ఎంతలా మారుతాయి అన్ని చిటికల మీద మారవు కదా, సీన్స్ ట్విస్టులు సినిమాలో సాధ్యం కానీ.